हेलो हाय अंडी अंदर की नमस्कार नेन मी लक्ष्मीदेवी नेन इप्पुडु 6:06 अयिंदंडी टाइम करेक्ट गा नेन लेसिन टाइम की इंका बयट लेचि चेत्तुट चेसि माप अनेदि वेसुकुन्नानु रात्रि वर्षं पडिंदि नाइट इदि शुक्रवारं ब्लाक अंडी मार्निंग टू ईवनिंग वरकु नेनु ई ब्लाक अनेदि पेट्टानु अंटे पूर्तिगा पेट्टलेकपोयानु नाकु नेनु कोद्दिगा चेसिन पनुलु मात्रमे पेट्टुन्नानु ఇంకొక నెక్స్ట్ మళ్ళీ పెడతానండి చాలా పూర్తిగా అంతా ఏమేమి జరిగిందో పెడతాను ఈరోజు వరకు మాత్రం ఇదే పెట్టాను చూడండి ప్లీజ్ ఇదిగోండి ఇప్పుడు నేను వాకిలి కడుక్కునేసాను కదా ఇంకా గడప కూడా శుభ్రం చేసుకొని వాటర్ ఎస్ కడిగేసి పసుపు కుంకుమ అనేది పెట్టేస్తానండి పెట్టేసి పసుపు అంతా పూస్తున్నాను గడపకి గడపకు పసుపు కుంకుమ పూసేసి ఫస్ట్ గడపకి పసుపుతో కొంచెం నీళ్ళు వేసి పసుపులో దాన్ని ఎంత పూసుకున్నానండి గడప పూసేసి మళ్ళీ ముగ్గు వేసుకున్నాను కొంచెం సేపు అలా వదిలేసి ముగ్గు ముందర వేసేసి మళ్ళీ పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నాను ఇంకా ఇంతేనండి ఇక్కడ ముగ్గు వేసుకునేసామా ఇంకా లేచి మళ్ళీ పనులు ఇంట్లో చూసుకుంటా డైలీ ఏమేమి పనులు చేస్తానో మీకు చూపిస్తానండి ఇప్పుడు ముగ్గు వేసుకున్నాను కదా ఇక ముగ్గు అంతా అయిపోయిన పని అయిపోయిన తర్వాత ఇంట్లో పని ఏమేమి చేస్తానో రోజు నేను చూపిస్తాను ఇదిగోండి నా ముగ్గు ఈ విధంగా అనేది రెడీ అయిపోయింది తర్వాత నేను ఇది శుక్రవారం రోజు బ్లాగ్ అండి నేను శుక్రవారం రోజు ఈ బ్లాగ్ చేసేసి శనివారం మా అమ్మకి హెల్త్ సరిలేదంటే వచ్చేస్తున్నాను గొంతంతా నొప్పిగా ఉంది అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి కట నుంచి కూడా ఒక బ్లాక్ పెడతాను ఇది క్లైమేట్ కూల్గా ఉంది చాలా వర్షం పడింది కదా మార్నింగ్ అండి ఇది అలా ఉంటే మీకు చూపించాను ఇప్పుడు వంటింట్లో ఏమేమి అడ్డాలు ఉన్నాయో అన్నీ తీసి ఇదిగోండి ఇప్పుడు టీ పెట్టుకునేసి తాగేసి మళ్ళీ వంటింట్లో నేను అన్నీ సర్దుకునేసి సామాన్లు అనేది తోమేస్తానండి తరువాత సామాన్లు అన్నీ తోమేసి ఇప్పుడు ఫస్ట్ టీ సెకండ్ పెట్టాను అక్కడ ఏం అడ్డాలు ఉన్నాయో అన్నీ షింక్లో ఎత్తి వేసేసాను తర్వాత ఆ టీ తాగేసి మళ్ళీ షింక్లో సామాన్లన్నీ కడుక్కునేస్తాను ఇదండి టీ వడకట్టుకున్నాను టీ తాగేసి మళ్ళీ అంట్లు తోమేసి ఇల్లు వాకిలు తోసి పెట్టుకుంటానండి మా అబ్బాయిని లేపాలండి ఫస్ట్ దుప్పట్లని కింద పడుకుంటామండి మేమంతా నేల మీద దుప్పట్లు వేసుకుని నేను మా పిల్లలు మా ఆయన ఈ దుప్పట్లు అలాగే ఉన్నాయి అలాగే వాడు చిన్నాడు మాత్రం దీని మీద పడుకో ఉన్నాడు కింద మళ్ళీ దివాన మీద లేచి పడుకున్నాడు మేము బెడ్రూమ్ ఉన్నా పడుకోలేమండి పడుకోము మా ఇంట్లో ఒక ఫ్యానే ఉంది ఆ ఫ్యాన్ వేసుకొని హాల్లోనే పడుకునేస్తాము ఈ దుప్పట్లన్నీ మర్చి అక్కడ పెట్టేసి ఇంకా మా చిన్నాన్ని లేపాలండి వాడిని లేపడం ఒక యుద్ధంతో సమానము ఇప్పుడు ఆ సెల్కు ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెడుతున్నాను రెండు ఛార్జింగ్ వైర్లు ఉన్నాయండి చేతిలో ఒక ఛార్జింగ్ వైర్ తీసి ఇక్కడ పెట్టాను ఒక ఛార్జింగ్ వైర్ అక్కడ సెల్కి ఛార్జింగ్ పెట్టాను తర్వాత మీకు అయిపోయింది కదండి ఇంకా యుద్ధం చేయాలండి మా అబ్బాయితో చూడండి మా అబ్బాయిని లేపాలంటే ఒక యుద్ధమే చేయాలి ఇవన్నీ ఎత్తేసి అడ్డాలన్నీ వేసేస్తాడండి చిన్నపిల్లలాగా వాడు వాడితో చిన్న మూడు నీళ్ళు పెడ్డమాలతో వేపిస్తాడండి వాడు ఇప్పుడు వాడు కాడికే పోతున్నాను చూడండి వీడియో పెడతాను మీకు వాడిని లేపాలంటే కొట్టి కొట్టి లేపాలి వాడిని ఇదండి లెయ్యి అంటే ఆహా లెయ్యి లెయ్యమంటే లేనే లేదండి కొట్టి కొట్టి పెట్టాను గట్టిగా కొట్టను చిన్నగానే ఆయన కూడా లేడు మళ్ళీ ఏడిపిస్తాను నన్ను ఇదిగోండి ఇలా లేపి లేపి వీళ్ళు లేకపోయేసరికి వదిలేసి ఇంకా నా పని నేను చూసుకున్నాను ఇంకా వంటింట్లో పనంతా సామాన్లు అనేది తోమేసి ఇంకా నాన్న స్నానం అనేది చేసుకునేసి దీపారాధన చేసుకుంటున్నానండి శుక్రవారం బ్లాక్ అన్నాను కదా అందుకని స్నానం చేసేసి ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను ఇల్లంతా ధూపం వేసుకునేసి ఇంక ఇంట్లో అంతా దీపం వేసేసి ఈ విధంగా నేను వంట చేసుకునేసి ఇదిగోండి చూడండి ధూపం ఇల్లంతా వేసుకునేసాం కదా ఇలా ఈ విధంగా నేను సామాన్లన్నీ తోమి బయట పెట్టుకుంటానండి ఎప్పుడు ఇక్కడ మూల మనం చెమ్ముతో నీళ్లు పెట్టుకొని పూలు వేసుకొని అక్కడ పెట్టుకున్నాం కదండి ఈశాన్య మూలు రాగి చెమ్ముతో అది మంచిదండి అలా ధూపం వేసుకోవాలి హారతి కర్పూరం కూడా ఇవ్వాలి ఆ విధంగా తర్వాత ఇంకా పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను వంట పని అనేది చేసుకునేసి మా మేము లంచ్ అంతా ముగించుకునేసాం అది మీకు చూపించలేకపోయాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఏమనుకోకండి ఇంకా
తర్వాత వంట అంతా అయిపోయింది, ఇంకా పని అయిపోయింది, బట్టలు మర్చుకుంటున్నానండి. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, అప్పుడు 5:30 అయిందండి. నేను నిద్ర పడుకునేసాను, తర్వాత 5:30 అంతా లేచేసాను. లేచి వంటింట్లో ఏమైనా అడ్డాలు ఉంటే ఎత్తేసి చూపించేసి మళ్ళీ ఇల్లు తోసుకునేసి మళ్ళీ సామాన్ దగ్గరికి వెళ్తారండి. ఇదిగోండి ఇంక నేను ఇల్లు తోసేసాను. ఇది దీపం అనేది ఈరోజు వీడియో ఎంత వద్దురా ప్లీజ్ అండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతేనండి. వాహ్.